పేదల పెన్నిటి వచ్చాడు మన చంద్రబాబు వచ్చాడు వచ్చాడు చంద్రబాబు వచ్చాడు వచ్చాడు సైకిల్ గుర్తు తెచ్చాడు వచ్చాడు వచ్చాడు సైకిల్ గుర్తుకు వచ్చాడు 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 మన చంద్రన్న వచ్చాడు 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 చంద్రన్న వచ్చాడు అరే సైకిల్ గుర్తు తెచ్చాడు సైకిల్ గుర్తు తెచ్చాడు మన సైకిల్ గుర్తు తెచ్చాడు సైకిల్ గుర్తు తెచ్చాడు మన పేదల పెన్నిది వచ్చాడు చంద్రన్న వచ్చాడు జై చంద్రబాబు ఓకే వచ్చాడు వచ్చాడు మన చంద్రన్న వచ్చాడు వచ్చాడు చంద్రన్న వచ్చాడు అరే మైక్ చెక్ 1 2 3 దయచేసి డయాస్ క్లియర్ చేస్తుందిగా కోరుతా ఉన్నాం పోలీసు వారితో సహకరించండి మొత్తం కింద దిగాలి మొత్తం బండి కొద్ది ముందు పోనేమా కొంచెం ముందు పోని పండుగ వెహికల్కి దారివ్వండి రాణి ఏదో కంగారు పడుతున్నా రాణి కొద్దిగా వెహికల్కి దారి ఇవ్వండి మనకు అడ్డం లేకుండా ఉంటుంది ముందు పోనండి మీరు మీరు ముందు పోనండి సరిపోతుంది మీరు ముందు పోనండి ఇక్కడే ఉండాలా ఆ కొద్ది పోని రాదా ఆ మా అవుతు ఇక్కడికి వస్తుందా పంపియా నువ్వు పంపి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతన రాజధాని నిర్మాణ ప్రదాత ఈ రోజున 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టుండి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి ఆహ్వాని ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారిని పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నటువంటి సోదరులు మద్దాల గిరిధర్ గారిని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు నజీర్ అహ్మద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఒక్కసారి కరచాలతో ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానాన్ని వెలవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇక్కడ ఏంటి అక్కడికైనా అక్కడే మాట్లాడతారా అక్కడేనా ముందుకు పోనమ్మా కొద్దిగా బస్సు వెహికల్ కొద్దిగా ముందుకు రానివ్వండి కొంచెం కొంచెం ముందుకు రానివ్వండి ఇంకా కొద్దిగా ముందుకు రానివ్వాల బాబు టీఎన్ఎస్ఎఫ్ బ్యానర్ సార్ దయచేసి వెహికల్ ఇంకా కొద్దిగా ముందుకు రావాలండి సీఎం గారు ఉండే వెహికల్ ఇంకా కొద్దిగా ముందుకు రావాలి సీఎం గారు ఉండే వెహికల్ ఇంకా 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 ముందుకు రావాలండి దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి సీఎం గారు ఉండే వెహికల్ ఇంకా కొద్దిగా ముందుకు రావాలి బాబు ఏ డబ్బు రాబు డబ్బు రాబు అండి డబ్బు రాబు
బాబు సీఎం గారు ఉండే వెహికల్ కొద్దిగా ఇంకా ముందుకు రావాలండి, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ముఖ్యమంత్రి వర్యులు ఉన్న వెహికల్ ఇంకా ముందుకు రావాలండి. ఇది క్లియర్ చేసేయండి. తమరు ఇక్కడ క్లియర్ ఉన్నాను. జెండాలన్నీ తీయాలి, బ్యానర్లు జెండాలు దించాలి, అందరూ కనపడాలి, దించాలి ఫాస్ట్, అందరూ చేయాలి, ఆ పని చేయాలి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అందరూ ఆ పని చేయాలి. ప్రెస్ వ్యాన్ ఈ పక్క రావాలి, మైక్ వెనక్కి రావాలి. సమయం తక్కువ ఉంది, క్విక్గా జరగాలి. జెండాలు దించేయాలి, జెండాలను మడిచిపెట్టుకోవాలి, కిందికి దించి మడిచిపెట్టుకోవాలి. అందరికి కనపడాలి, అందరూ అన్ని జెండాలు కింద తేవాలి. అందరూ కూడా దించండి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ రావాలి వ్యాన్, మీడియా లెఫ్ట్ సైడ్ రావాలి, ఈ పక్క వచ్చేలా డైరెక్షన్కి వెళ్ళాలి. మైక్ వ్యాన్ ఎనిక్కి రావాలి, సౌండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. తొందరగా మీరు కూడా సైడ్ ఇవ్వండి వాళ్ళకు. వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రశ్న లైట్ కలుతుంది, ప్లీజ్
సౌండ్ వన్ పక్కకి వెళ్ళిపో, నేను పక్కకి వెళ్ళిపోండి. సౌండ్ వన్ ఒకలాగా మీరు ప్రెస్ వైపు రైట్ సైడ్ తీసుకొని సౌండ్ వన్ పక్కనే పెట్టుకోండి. కొంచెం ఎక్కరా సౌండ్ వన్, కొంచెం ఎక్కరా దాకా ఓకే. నువ్వు ఎన్నికరమ్మా, మీరందరూ డివైడర్ పైన దిగితే ఆ పక్క కూడా అందరూ కనపడేస్తారు. ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ దిగండి. డివైడర్ పైన దిగేస్తే ఆ పక్క కూడా కనపడేస్తారు, అందరికీ విజిబిలిటీ ఉంటుంది. డివైడర్ పైన దిగాలి, ఎక్కువ స్పేస్ ఉంటుంది, అందరూ కనపడేస్తారు మనకి మీటింగ్కి. దయచేసి అందరూ డివైడర్ పైన దిగాలి. మీరు మాట్లాడండి. ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ రాకతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మనందరికి తెలుసు, ఈ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిరోజు కూడా దాదాపు 18 గంటల పాటు పనిచేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మనందరికీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర పరిస్థితులను ఒకసారి గమనించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఒకసారి పరిపాలించిన తర్వాత యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక వ్యతిరేకత కనిపించేది. కానీ ఈసారి ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తుంటే పరిస్థితులు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక పెద్ద అన్నగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు, మాకు ఒక పెద్ద దిక్కుగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి విషయం. అందుకని రాబోయే రోజుల్లో తిరిగి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే, కుట్రలు కుతంత్రాలు జరగకుండా రాష్ట్రం సుఖ సంతోషాలతో కొనసాగాలంటే తప్పనిసరిగా ఒక దశాదిశ కలిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాల్సిన అవసరం, చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ముందుకొస్తున్నటువంటి 3 శక్తుల్ని ఆపాల్సినటువంటి సమర్థత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి మేమందరం కూడా ప్రాణాలు అర్పించైనా సరే ఈ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అలాగే ఈరోజు కార్యక్రమంలో మాతో పాటు ఉన్నటువంటి సోదరులు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దాళి గిరిధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు, నారా చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు నగర ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం.
సోదరులారా, 2014 ఒకసారి నమరేసుకుంటే ఆర్థికంగా ఎంతో లోటు, రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడగొట్టారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరం చాలా కంగారు పడ్డాం. జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి అద్వానంగా ఉంది. అలాంటి పరిస్థితుల నుండి మరి ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం, పెన్షన్లు 10 రెట్లు పెంచిన ప్రభుత్వం, రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అది చంద్రన్న ప్రభుత్వం. కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2014 రుణమాఫీలకు హామీ గీయడానికి కూడా భయపడ్డారు, మేనిఫెస్టోలో కూడా పెట్టుకోలేదు. మరి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టి ఆ రుణమాఫీలు నయం చేసిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వానికే చెల్లుతుంది. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈరోజు ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళా ఈ ప్రభుత్వం కొనసాగాలి. మరి ఇవాళ ప్రతి గడపకి వెళ్తూ ఉంటే ప్రతి ఆడపడుచు కూడా సుస్వాగతం పలుకుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కర్లేదయ్యా, మా ఓటు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, సైకిల్ గుర్తుకే అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మరి అప్పులు మనకి, ఆస్తులు తెలంగాణకి, అయినా వాళ్ళు మనల్ని ఇంకా వదలలేదు, ఇంకా పట్టి పీడిస్తానే ఉన్నారు. మరి కేసీఆర్ గారు, మరి ఈయనకి తోడు దొంగలా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికి డాన్ ఎక్కడ కూర్చున్నాడు? ఢిల్లీ. మరి ఆ ఢిల్లీ నుండి ఫ్యూజు పీకుతా ఉన్నాడు, వేస్తూ ఉన్నాడు. ఇవేమి ఇక్కడ చల్లవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా అని చెప్పండి, మేమున్నాం. మరి అభివృద్ధి సాగాలన్నా, మనం ముందుకెళ్ళాలన్నా, ఆర్థిక లోటు భర్తీ చేసుకోవాలన్నా ఈరోజు ఇతే ప్రభుత్వం రావాలి. అలాగే గల్లా జయదేవ్ గారు మనం గురించి పార్లమెంటులో మరి ఇవాళ ఆంధ్ర ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని పుట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నుండి ఇంకా మరి 18 రోజులు మాత్రమే ఉన్నాయి, మనందరం కష్టపడాలి. కష్టపడి ఇంకా కష్టపడి మరి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 150+ కేటాయించారో సీట్లు గెలవాలో వాటి నుండి కూడా గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మాజీ మంత్రివర్యులు, ప్రతిపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయుడు డొక్క మాణిక్యవర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ఉన్నాడు. ఈరోజు దేశంలో ఒక మంచి పరిపాలన ఇస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడుకు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది. ఈరోజు మైనారిటీ ప్రజానికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తి, నిరంతరం మైనారిటీల సంక్షేమానికి వాళ్ళ యొక్క భద్రత కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ లాంటి ముస్లిం వ్యతిరేకిని, మైనారిటీల వ్యతిరేకిని, పేద ప్రజల వ్యతిరేకి కోసం అతన్ని గద్దె దించాలని పనిచేస్తున్న దేశంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మోడీ లాంటి దుర్మార్గుడు, మోడీ లాంటి హత్యాకోరు, మోడీ లాంటి కూనీకోరు, మోడీ లాంటి ప్రజా వ్యతిరేకికి వ్యతిరేకంగా పోరాడుతున్న దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా, దేశంలో సెక్యులరిజం ఉండాలన్నా, దేశంలో రాజ్యాంగ విలువలు ఉండాలన్నా, దేశంలో SC ST బలహీన వర్గాల సంక్షేమం జరగాలన్నా, దేశంలో మైనారిటీ ప్రజాలీకం, దేశంలో పౌరులుగా బ్రతకాలన్నా చంద్రబాబు గారి నాయకత్వం ఎంత అవసరమో మీరంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దేశంలో
దేశంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని మైనారిటీ ప్రజలు అండగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గుంటూరు శాసనసభ్యుడిగా మిత్రుడు నజీర్ గారిని, మన మిత్రుడు మద్దాల గిరిధర్ గారిని, గుంటూరు పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్ లో మోడీకి మొట్టికాయలేయాలంటే జయదేవ్ గారు కావాలి. మోడీని గద్దె దించాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. ఈరోజు దేశంలో రెండే రెండు శక్తులు, మోడీ వ్యతిరేకులకి చంద్రబాబు గారు నాయకుడైతే, మోడీ అనే వ్యక్తి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి. అందువల్ల ప్రజాస్వామ్య కాంక్షించే మైనారిటీ ప్రజానీకం, మైనారిటీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలని చెప్పి సవినయ విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్ర, మైనారిటీలు బ్రతకాలంటే, దళిత వర్గాలు బ్రతకాలంటే చంద్రబాబు గారి నాయకత్వం. మిక్సర్ అవుట్. ధన్యవాదం. వచ్చిందా? ఈరోజు కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలు తాడికుండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సందర్భంగా గుంటూరు నగరానికి గుంటూరు పార్లమెంటు అభ్యర్థుల ప్రచారానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇది అరాచకానికి అభివృద్ధికి, అవినీతికి అభివృద్ధికి, అభ్యున్నతికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. గుంటూరు జిల్లాకి రాజధాని ఇచ్చిన మహానుభావుడు, గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని జిల్లాని మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారితో పాటుగా చేసే జరిగే అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యం అనే సంగతి మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. గుంటూరు ఇంకొక సంవత్సరం దాటితే అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందబోతా ఉంది. గుంటూరు పట్టణం మరియు గుంటూరులో ఉన్న అమరావతి పట్టణం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క సంస్కృతి వారసత్వ సంపదని ప్రపంచవ్యాప్తం చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా ప్రజలు 50 మంది కూడా రుణపడి ఉన్నామనే సంగతి మనం అందరం కూడా మర్చిపోకూడదని తెలియజేసుకుంటా ఉన్నాను. వివిధ వర్గాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా అభివృద్ధి సాధించాలని, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మణులు, అన్ని వర్గాల ప్రజలు కూడా చక్కగా అభివృద్ధి సాధించాలని, ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసి సమైక్యపరిచి పార్టీ యొక్క కార్యక్రమాన్ని దళితులకు దగ్గరగా తీసుకెళ్లటంలోను నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమం ద్వారా మైనారిటీ సోదరులందరికీ, మహిళలందరికీ కూడా చక్కటి అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించి 1,150 కోట్లకు పైగా మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క గ్రామంలో దుల్హన్ పథకంతో పేద మైనారిటీ మహిళల, ముఖ్యంగా అమ్మాయిలందరికీ కూడా పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కానీ, ప్రతి ఒక్క గ్రూములో సాధికానాల నిర్మాణం, కబరస్థానాల నిర్మాణం, మరి మసీదుల అభివృద్ధి, ఇమాములు మైజములకు కూడా మరి యొక్క గౌరవ వేతనాన్ని ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పేదవాడిని అభివృద్ధి ఆశించి పెట్టిన పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపొందించి పేదరికం లేని సమాజాన్ని చూడాలన్న కలని ఆయన నిజం చేయబోతున్నారు త్వరలో. అందుకోసం మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాలి, ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించాలి, గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గల్లా జయదేవ్ గారిని గెలిపించాలి, నజీర్ అహ్మద్ గారు ఈస్ట్ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మద్దాల గిరి గారిని వెస్ట్ శాసనసభ్యుడిగా, ప్రత్తిపాడికి మాణిక్యవర ప్రసాద్ గారిని, తాడికొండకు శ్రావణ్ కుమార్ అని నేను
అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ధూళిపాలెం నరేంద్ర కుమార్ గారు, వీరందరూ ఏడుగురిని కూడా గెలిపించాలి. 150 పైగా స్థానాలు సాధించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభాపూర్వకంగా తాడికొండ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే పెద్దలు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గల్లా జయదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముస్లిం భాయో బెహన్ కో సలాం అలైకుమ్. మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు, మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ మనకి. 2014లో ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటే ఈ 2019 ఎలక్షన్స్ ఇంకా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మన రైట్స్ కోసము, మన ఏపీ రైట్స్ కోసం మనం ధర్మ పోరాటం చేస్తూ ఉంటే, నేషనల్ లెవెల్లో మన ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం తిరిగి ఆపోజిషన్ లీడర్స్ అందరినీ కలిసి వాళ్ళని ఒక స్టేజ్ పైన తీసుకొచ్చి ఆ ధర్మ పోరాటాన్ని ఒక సేఫ్ నేషన్, సేఫ్ డెమోక్రసీగా తయారు చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే మన రాష్ట్రమే కాదు దేశం కూడా నాశనం అయిపోతుందని తెలుస్తుంది. కాబట్టి ఆయన ఒక హిట్లర్ మాదిరిగా తయారైపోతున్నారు. మన డెమోక్రసీని సేవ్ చేయాలంటే ముందు మోడీని దించాలని మన ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు, అందరినీ యునైట్ చేస్తున్నారు. మనం పార్లమెంట్లో అయినా పార్లమెంట్ బయట కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్తో పోరాటం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మోడీతో కలిసిపోయి ఆయన మన రాష్ట్రానికి మన దేశానికి ద్రోహి మాదిరిగా తయారైపోయినారు. అందుకని ఈ వచ్చే ఎలక్షన్స్లో చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ మిషన్ 150+గా తీసుకొని మన గుంటూరు పార్లమెంట్ నుంచి 7 MLAs గెలిపించి మళ్ళా మన రాష్ట్రం నుంచి 25 MPs ఢిల్లీకి పంపిస్తే మన ముఖ్యమంత్రి గారు మళ్ళా సీఎం అవుతారు. ఢిల్లీలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చక్రం తిప్పుతున్నారని మనకి అందరికి తెలిసి చెప్తున్నాను. అందుకని మీరు వచ్చే ఎలక్షన్స్లో మీ స్నేహితులకి, మీ కుటుంబానికి, అందరికీ చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేసి మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలిపించి, నన్ను గెలిపించి మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి సీట్లో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ అన్ NTR. పెద్దలు, గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎస్ కార్పొరేటర్ సైదా గారు ఈరోజు పార్టీలో 400 మందితో జాయిన్ అవుతున్నారు. వారి స్వాగతం, సుస్వాగతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అలాగే జానీ గారు, ప్రముఖ జానీ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. భాష్యం నర్సయ్య గారు పార్టీలో జాయిన్ అయిపోతాం, భాష్య నర్సయ్య గారు కూడా స్వాగతం, సుస్వాగతం.
ఫౌండర్ అండ్ యూత్ బీసీ ఫెడరేషన్ క్రాంతి కుమార్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం. క్రాంతి కుమార్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. జాఫర్ గారు కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవబోతా ఉన్నారు. గుంటూరు ఎస్ నియోజకవర్గ అభ్యర్థి మద్దాల గిరి గారు, రాజధానిలో పాటికొండ అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయ శ్రీరామ్ కుమార్ గారు, పత్తిపాద నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు మాణిక్యవర ప్రసాద్ గారు, నేను గుంటూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం వలిక సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తారా, ఒక కసిగా ఒక పట్టుదలగా ఓట్లు వేయాలనుకుంటున్నావురా కాదా సంబంధం నేను 4 రోజుల నుండి వెళ్తున్నా రాష్ట్రంతో మీ ఆశీస్సుల కోసం వచ్చాను. ఈరోజు రాజధానిలో ఉంటే మీరందరూ, గుంటూరులో ఉంటే మీరంతా, రాష్ట్రాలలో ఉంటే ప్రజానీకం. ఈరోజు ఒక విషయం నేను చూస్తే రాష్ట్రంతో తిరిగాను, చూశాను ఎంత ఉత్సాహం ఉందంటే, ఎంత అభిమానం ఉందంటే, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత అభిమానం. నేను మిమ్మల్ని ఎత్తి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం అవునా కాదా అని అడుగుతున్నా. మమ్మల్లో 5 సంవత్సరాల కంటే ముందు జరిగిన విషయం ఒకసారి మనం ఆలోచించుకుంటే, జరిగిన విషయం ఒకసారి మనం ఆలోచించుకుంటే కట్టు 60 సంవత్సరాల టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చా మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లన్నీ చూస్తే, సెల్ ఫోన్లను నేనే ప్రమోట్ చేశాను తమ్ముళ్ళు. ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముందుకు పోయాను. మీరు చూడండి ఒకసారి దూర దృష్టితో ఆలోచించాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మన వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోవడానికి కాలేజీలు పెట్టాం, ప్రపంచం అంతా తిరిగా, కాలి నడక తిరిగా, ఊరు తిరిగా హైదరాబాద్ కంపెనీ తీసుకొచ్చా. కొంతమంది నాకు ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ అడిగి వాళ్ళని నొప్పించి ఒప్పించి మైక్రోసాఫ్ట్ నెట్ కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చానంటే అది నేను చూపించిన చొరవ. నేను ఎదుర్కొన్న తమ్మల్ని మనందరినీ హైదరాబాద్ సైబరాబాద్ వదిలిపెట్టారు తమ్మల్ని. ఎవరు రూపకల్పన చేశారు,
నా కోసరం కాదు తెలుగు జాతి కోసరం కష్టపడ్డా. అది అయిన తర్వాత నేను ఒకసారి చూసి ఏ మాత్రం ఏ భద్రత లేని ఉపయోగం జరిగింది. 60 సంవత్సరాల కష్టం ఒకవేళ కానీ మనం అందరం నిర్వాహించాలంటే ఒకప్పుడు మొదలవసే వాళ్ళు. ప్రపంచం మొత్తం గుర్తింపులు ఇతర వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేశారు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలనుకున్నారు. ఆ రోజే కానీ విజయవాడతో గుంటూరుకు వచ్చింది మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి నిర్వహించుకోవాలి. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, నేనే కష్టపడ్డా, మీరు శ్రమ చేశారు. ఈరోజు ప్రపంచ పటంలో పెట్టామంటే అది మన తెలివితేటలు శక్తి సామర్థ్యం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా విభజన హేతు పడుతున్న తమ్ముళ్ళు, న్యాయం జరిగిన తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ వచ్చారు, గుంటూరుకు వచ్చారు, తిరుపతికి వచ్చారు, వెంటనే సాక్షిగా చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మాండ రాజధాని చెప్తాం, విభజన హామీలన్నీ అమలు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని అత్యంత నమ్మక ద్రోహం చేసినటువంటి ఈ నరేంద్ర మోడీ వలన కాదా మీరే చెప్పండి. మా పోరాటం నిలదీశాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. మన జేజే అయితే మొట్టమొదటిసారిగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నిలదీసిన వ్యక్తి జయదేవ్ గారు. జయదేవ్ పార్లమెంట్ లో మాట్లాడితే అదే సమయంలో ఈడీ నోటీసులు పంపిస్తారు. కన్నీకరమైన కేసులో నువ్వు వచ్చి ఈడీ శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉంటారా అడుగుతున్నా. ఏడీ ఉపయోగిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగిస్తారు, సిబిఐ ఉపయోగిస్తారు, ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తారు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పని చేయకుండా చూసే పరిస్థితి వచ్చారు. మీరే కంపెనీ మనము మీరు ప్రత్యేక అనుభవం న్యాయంగా నేను అడిగితే రాజకీయ అసెంబ్లీలో పార్లమెంట్ లో నాకు మెచ్యూరిటీ లేదంట, కేసీఆర్ బ్రహ్మాండమైన మెచ్యూరిటీ ఉందంట. కుట్ర రాజకీయాలు చేశారు. నేను గుర్తుపెట్టుకోను నరేంద్ర మోడీ ఇప్పుడే కాదు, గోత్రాలో ఆ రోజే ముస్లిం ఊతక చేసినప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నిలదీసింది, రాజీనామా డిమాండ్ చేసింది నేనేనని చెప్పి మీరు అందరికీ ఉద్యోగిస్తున్నా. అదే కోపం వేరేం చేస్తాం. దానికి మైనారిటీస్కి అన్యాయం జరిగింది, మీకు అక్కలేదు, దేశం అందరూ కలిసి ఉండాలి, ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కలిసి ఉండాలని నేను చెప్పా. నేను మీ కోసం పోరాడా. అదే సమయంలో మొన్న తెలుగుతలాకి వచ్చింది, అందరికీ ఒకే చట్టం ఉండాలి తప్ప ముస్లింలకు వేరే చట్టం పెట్టి వాళ్ళని బాధపడతాం, హింస పెడతాం, వాళ్ళని కావాలని ఖరా చేస్తా అంటే చేయడానికి వీలు లేదు. మొట్టమొదటిసారిగా చెప్పేది అడ్డుపడింది తెలుగుదేశం పార్టీ. నేను మైనారిటీ సోదరులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఈ గడ్డపైన ఉన్నాం, మన మీద కుట్ర జరుగుతా ఉంది, దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదే సమయంలో కేసీఆర్ ఒక్కసారి చూస్తే మనకు తీరని అన్యాయం చేశారు. మన వాటా కింద మనకు రావాల్సినప్పుడు 1 లక్ష కోట్ల నుంచి 125,000 కోట్లు ఇవ్వాలి. అది ఎట్లుంటే పరిస్థితి వచ్చాడు. మీరందరూ ఒకసారి ఆలోచించండి, ఇన్ని కష్టాల్లో నేను ఎవ్వరికి ఇబ్బంది లేని సుపరిమాణం ఇచ్చే రవాణా కాదా అని ఒకసారి చెప్పండి. తెలుగుదేశం
నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, పేదవాడికి న్యాయం చేయాలని ఆలోచించాను. నా పాదయాత్రలో చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయల పింఛన్ని 10 రెట్లు భరోసా పెంచండి. మీ నేను చెప్పాలని మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల వృద్ధుల్లో ఒక ధైర్యం వచ్చండి, గౌరవం వచ్చండి. పిల్లల తరగతి కొడుకులు కూడా సహకరించే పరిస్థితి చూసే పరిస్థితి లేదు. కోడళ్ళు కూడా సరిగ్గా చూసేవాడు కాదు. ఇప్పుడు కోడళ్ళు బాగా చూస్తున్నారు, కొడుకులు బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చాక్లెట్ కోసం ఐస్ క్రీమ్ కోసం మేమందరితో పరిస్థితి వస్తున్నారు. దీనివల్ల వృద్ధులందరికీ జీవితం పైన ఆశ పెరిగింది. అదే నేను సాధించిన ఘన విజయం అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. మనుషులను మనుషులుగా ఎప్పుడు ఒకసారి ఆలోచించేవాళ్ళు ఈ ప్రత్యేక అంటే సరిపోదామని కాదు. వీరందరూ ఆలోచిస్తున్నారు, నా తల్లులు నా తండ్రులు ఆలోచించారు, ఇంకా 100 రోజులు ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. దానికి నేను సహకరిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నాను. మా డాక్టర్ సంఘాలు ఉన్నాయి, నేనే పొదుపు ఉద్యమం పెట్టా, వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, మెప్ప సంఘాలు పెట్టాను. ఆ రోజు పొదుపు ఉద్యమం చేసి ముందుకు పోయాను. ఈరోజు మీరందరూ చూస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇంకో దగ్గర ఎక్కడికక్కడ ప్రతి ఒక్క మహిళకి మరుగుదొడ్డి కట్టించాను, ఆత్మ గౌరవాన్ని కాపాడాము. మీ అన్న తమ్ముడు మారుగా మీకు ఒక అన్న అనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే 98 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఒకరికి 10,000 రూపాయలు ఇచ్చాం. 10,000 కోట్లు 98 లక్షల మందికి 2 విడతలు ఇచ్చాం. ఇంకో పక్క మీరు సమాలోచిస్తే అందరికి కూడా 100,000 కోట్ల రూపాయలు రుణాలు కానీ సబ్సిడీ కానీ ఇచ్చి వాళ్ళని ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదం చేస్తున్నా. నేను అడుగుతున్న తెలంగాణలో వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు మనిషి ఇప్పుడు కూడా ఇవ్వాలా. నేను ఎన్నికల కంటే ముందే 2,000 రూపాయలు చేశాను, అదనంగా డాక్టర్ సంఘాలకు 10,000 చేశాను. మనకు వచ్చింది 45% ఆదాయం, జనాభా 55.3%. అయినా పర్వాలేదు, నాకు మనసు ఉంది. ₹24 కోట్లు చేశాం. 2014-14 రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, కరెంటు వచ్చేది కాదు. పరిగాపులు నేను అడుగుతున్నా, ఆ కష్టాలన్నీ పెరిగాయో లేదా తమ్ముళ్ళు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రైతు పెద్దన్నగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీ బంగులు తీసుకొచ్చా. 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు ఇస్తాం, 2 హెక్టార్ల పైన అంటే 10,000 రూపాయలు ఇస్తాం. కావున రైతులు కూడా అన్నదాత సుఖీ భవ ప్రశ్న చేసి కౌలు రైతులు ఆదుకుంటున్నా. దేశంలో ఎక్కడా తెలియదు, మనం అక్కడే చేస్తున్నాం. ఇంకా పక్కన మీరు ఆలోచించండి, చందత్న బీమా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యాక్సిడెంట్ అయిపోతే ఆడబిడ్డలు అనాథలు కాదు కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం. ఇంకో పక్క అన్న క్యాంటీన్ తమ్ముళ్ళు సూపర్ హిట్ అది. 5 రూపాయలకు భోజనం, ఒక పూట 5 రూపాయలే,
మూడు పోట్ల భోంచేసిన 15 రూపాయలే. ఇంకా పక్క ఈరోజు మీరు చూడండి, నాణ్యమైన భోజనం పెడుతున్నాం, పౌష్టికాహారం పెడుతున్నాం, పరిశుభ్రంగా కట్టాం. దేశంలో ఎక్కడా లేదు. నా ఆలోచన ఒకటి, పేదవాళ్ళకు కూడా గౌరవప్రదమైన భోజనం పెట్టాలని ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాలని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నేను చేసిన చొరవ. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. ఆదాయం లేకపోయినా సమర్థవంతంగా పనిచేశాం. ఇంకో పక్కన మౌలిక సదుపాయాలు, ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ కొంత డ్రైనేజీ ఇబ్బంది వచ్చింది. దుర్మార్గంగా మన పార్టీలో నుండి ఆ వ్యక్తులు అడ్డం పడి ఆ రోజు వెస్ట్ ఎమ్మెల్యే కానీ పత్తిపాడు ఎమ్మెల్యే కానీ వీళ్ళు మనకు ఈస్ట్ ఎమ్మెల్యే కానీ అడ్డుపడ్డారు. వీళ్ళొక లాలోచి కోసం అడ్డుపడి నేను కూడా మందలించే పరిస్థితికి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా పనులు ముందుకు పోయినా వెనకబడ్డాం. దారుణంగా ప్రవర్తించారు. ఎప్పుడు జయదేవ్ గారు అడిగేవాళ్ళు, వీళ్ళు కావాలని అడ్డుపడుతున్నారు, మీరు గట్టిగా చెప్పండి సార్ అంటే కూడా చెప్పినా కూడా కొంత డిలే అయింది. దీనికి కారణం ప్రభుత్వం కాదు. నేను ఆ రోజే కఠినంగా వ్యవహరించాల్సింది. కొంత ఉదాసీనంగా ఉన్నాం కాబట్టి ఇష్టానుసారంగా వీళ్ళు చేశారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ గుంటూరు టౌన్ అంటే నాకు చాలా అభిమానం. వెడల్పైన రోడ్లు, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రాజధానికి వన్నె తేబోయేది ఈ యొక్క గుంటూరు టౌన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఎంత ఆనందం అంటే, నేను రాజధాని కట్టాలనుకున్నాను, మిగిలిన వాళ్ళందరూ అపోజ్ చేయాలనుకున్నారు. నేను ఒకే ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు, రాజధాని కట్టాలి, రైతుల ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, మీరు నష్టపోరను పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ప్రపంచంలోనే పెద్ద ఇన్నోవేషన్ ఇది. ఒక పైసా లేదు, యాన్యుటీ ఇచ్చాను, 10 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాను. ఇప్పుడు ఆదాయానికంటే 10% సంవత్సరం పెంచాను. వాళ్ళు ఇచ్చిన భూమి తిరిగి వాళ్ళకు ప్లాట్లు వేసి మళ్ళా భూమి ఇచ్చాను. ఆ భూమికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళని అమ్ముకోమన్నాను. పేదవాళ్ళకి 2,500 రూపాయలు అదనంగా పింఛను కూడా ఇచ్చాను. దానివల్ల వాళ్ళు కూడా ఆనందంగా మనకు భూమి ఇచ్చారు. 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది మనకు. దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయినాక 5,000-6,000 ఎకరాలు మన దగ్గర ఉంది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 50,000 కోట్లు కావాలి. అప్పు తీసుకొచ్చాను. ఈ భూమి అమ్మితే ఆ 50,000 కోట్లు అప్పు తీర్చేసి కాస్త కోస్తో డబ్బులు కూడా మిగులుతుంది. అది నేను చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు అమరావతి ఫౌండేషన్కి వచ్చాడు, నరేంద్ర మోడీని పిలిచాను. ఏమి ఇచ్చారు తమ్ముడు మనకి? మట్టి నీళ్లు మన ముఖాన కొట్టాడు, అవునా కాదా? ఆ రోజు కేసీఆర్ను కూడా పిలిచాను గౌరవంగా. వచ్చాడు, ఏం చేశాడని అడుగుతున్నా. ఆయన అన్నాడు 500 కోట్ల రూపాయలు మనకు భిక్ష వేయాలనుకున్నాడంట. నరేంద్ర మోడీ కోప్పడతాడని ఇనిక్కిపోయాడంట. నీ భిక్ష నాకు అవసరంలా, నాకు రావాల్సిన ఓట 100,000 కోట్ల రూపాయలు, అది ఇమ్మని డిమాండ్ చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు? మనకు హైదరాబాద్లో ఉండే ఆస్తులపైన హక్కు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయసమ్మతంగా చట్టపరంగా పరిష్కారం చేయాల్సిన చేయకుండా మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీకి కోపం, అహ్మదాబాద్ని మించిపోయి అమరావతి కడుతున్నామని. ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నేనే పేరు పెట్టి నామకరణం చేసి అభివృద్ధి చేశాను. ఈరోజు మళ్ళా ఆలోచించాను, ఇది ఒక కష్టం, ఇది ఒక సంక్షోభం, ఇది ఒక అవకాశం. నాకు భగవంతుడిచ్చిన వరం అమరావతి రాజధాని కట్టడం,
చరిత్ర అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చారు, మనకు సహకరించారు, మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నాయకులు కానీ మంత్రులందరూ సహకరించారు, రైతులు ఒప్పించారు. అందుకే ఈరోజు రాజధాని కల నిజమైంది, దాన్ని కూడా అందరినీ అభినందిస్తున్నా. ఈ రాజధాని రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, తెలుసా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డికి ఇష్టమన్నా ఇక్కడ రాజధాని రావడానికి ఇష్టం లేదు. అన్ని విధాల ప్రయత్నం చేశాడు, రైతుల్ని ఇవ్వద్దన్నాడు, రైతులు ఆయన మాట వినలేదు. భూమి ఇచ్చారు, భూమి ఇస్తే చెరుకు తోట తగలబెట్టి రైతులకు కావాలని ప్రభుత్వమే తగలబెట్టిందని మన మీద ఆరోపణ చేశారు. ఎవరైతే చెరుకు తోట తగలబెట్టారో వాళ్ళకి ఈరోజు బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చాడంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా? ఒక్కరోజైనా పడుకున్నాడా? ఇక్కడ 5 ఏళ్లలో మీరు ఒక్కరోజు పడుకోవాలా? మీకు లోటస్ పాండ్ ముద్దు, అమరావతి వద్దు, ఇది ఎక్కడ న్యాయం? మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడైనా కానీ పొరపాటునైనా ఓట్లు పడితే అమరావతి ఎక్కుంటుందా తమ్ముళ్ళు? గుంటూరు అభివృద్ధి అవుతుందా? మీరే ఆలోచించాలి. ఈయన కంటే కేసీఆర్, ఆయనకు హైదరాబాద్ మనమే గిఫ్ట్గా ఇచ్చాం, బంగారు గుడ్డు పెట్టే బాతును ఇచ్చాం. ఈరోజు దాని ఇమేజ్ కూడా దెబ్బతీస్తూ మనం అమరావతి కడితే హైదరాబాద్ మీద కాంపిటీషన్ అవుతుంది, పోటీ అవుతుందని భయపడుతున్నాడు. ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ బెంగళూరు రెండు ఉండేటివి. హైదరాబాద్ ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఆలోచించా, బెంగళూరు కంటే బాగా చేయాలనుకున్నా. చేస్తే బెంగళూరులో కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉండేవాడు, అప్పుడప్పుడు నాకు పోటీ వచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత నీతో నేను పోటీ పడలేను, నీతో కలిసి పనిచేస్తానని ఆయనే ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా నేను, అమరావతి హైదరాబాద్కే కాదు, బెంగళూరుకే కాదు, ఇండియాలో ఉండే నగరాలకు కాదు, ప్రపంచంలోనే 5 అగ్రనగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. కేసీఆర్ ఆపగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆపితే ఆపనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు సైకిల్ని ఆకాశంలోకి పంపించేస్తున్నారు. ఒక సైకిల్ పార్లమెంట్లోకి వెళ్ళాలి, 4 సైకిళ్ళు అసెంబ్లీకి రావాలి. ఇక్కడ ఉండేవాళ్ళు తెస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఆలోచించండి, నాగార్జునసాగర్లో నీళ్లు లేవు, ఇబ్బందులు వచ్చాయి, పైన ప్రాజెక్టులు కట్టారు. గుంటూరుకి నీళ్లు రాలా? రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ వెస్టర్న్ డెల్టా కానీ ఈస్టర్న్ డెల్టాకు నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. నేను ఆలోచించాను, పోలవరం రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది, పట్టిసీమ పెట్టి కాలువలు రిపేర్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని పట్టిసీమ పూర్తి చేశారు, రికార్డు టైం. తమ్ముళ్ళు ఆ పట్టిసీమ లేకపోతే మీ గుంటూరుకి తాగడానికి కూడా నీళ్లు లేవు. నీళ్లు తాగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు తాగిన వాళ్ళు ఓట్లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడగాలనా ఓటు అని మిమ్మల్ని తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని అడ్డాలు పెట్టాడు పట్టిసీమ దగ్గర, కోర్టుకు వెళ్ళాడు, అవినీతి ఆరోపణలు చేశాడు, ట్రిబ్యునల్ వేశాడు. ఒకటి కాదు, కడాన కడుపు కాలిపోయి నేను నీళ్లు తీసుకొస్తే పోలవరం కుడి కాలువకు గండి కొట్టిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనస్తత్వం ఇతంది.
పనికిరాని వ్యక్తి, అసూయ ఎక్కువ పనులు తక్కువ. నేను కానీ ఆ రోజు భయపడి ఉంటే, పట్టిసీమ రాకపోయి ఉంటే ఈరోజు మీ పరిస్థితి ఏంటి తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గుంటూరు జిల్లాలో నేను చేసిన పని కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 కంటే ముందు కరెంటు లేదు. ఏం తమ్ముళ్ళు ఉందా కరెంటు? కడాన మా ఆడబిడ్డలు సీరియల్ చూడాలన్నా కరెంటు వచ్చేది కాదు. తెల్లారితో నీళ్లు తాగాలన్నా కరెంటు ఉండేది కదా. వాటర్ స్కీములకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయినాయి. 2 నెలల్లో నేను ఆలోచించాను, నా తెలివి సమర్థత ఉపయోగించాం. 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసింది మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎక్కడైనా కరెంటు కొరత ఉందా మీకు? 9 గంటల వ్యవసాయానికి ఇండ్లకు 24 గంటలు, ఇండస్ట్రీకి 24 గంటలు ఇచ్చామంటే అది మన సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ మన కరెంటు వాడాడు. 5000 కోట్లు ఇవ్వాలి, 5000 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అడిగితే మనమే 2000 కోట్లు ఇవ్వాలంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. అవసరమైతే కోర్టులు తెలుసుకుంటాం తప్ప వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు మీరు చూస్తే పోలవరం మనకు జీవనాడి. నేను ఒక సవాలుగా తీసుకున్నా, ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ప్రతి సోమవారం మానిటర్ చేశా. సోమవారాన్ని పోలవారంగా పేరే మార్చుకుని ఆ ప్రాజెక్టు పైన శ్రద్ధ పెట్టా. ఈరోజు ఆ ప్రాజెక్టు 68% పూర్తయింది. జూలై కంతా నీళ్లు గ్రావిటీతో విశాఖపట్నానికి గుంటూరు కృష్ణా వరకు వస్తాయి. అక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీళ్లు తీసుకెళ్తాం. అక్కడి నుంచి సోమశిలకు నీళ్లు తీసుకెళ్తాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. 62 ప్రాజెక్టులు చేస్తున్నాం. నేను అనుకున్న కార్యక్రమం 5 ఏళ్ళలో అయిపోతే ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడనే మాటే లేదు, కరువు అనే మాటే ఉండదని మరొకసారి హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వాల. 4500 కోట్లు ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు కావాలని మనం ఇస్తే ప్రాజెక్టు పూర్తయిపోతుంది, మనకు మంచి పేరు వస్తుందని అడ్డం పెడితే డబ్బులు ఎట్ట రాబట్టాలని రాబడతా, వడ్డీతో సహా రాబడతా. ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని ముందుకు పోతున్నాను తప్ప వదిలే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ప్రజల్ని, 5 సంవత్సరాలు చూశారు. రోడ్లు బాగా చేశాం, కరెంటు బాగా ఇచ్చాం, పోర్టులు డెవలప్ చేశాం, ఎయిర్పోర్ట్ డెవలప్ చేశాం, స్మార్ట్ సిటీలకు ముందుకు పోయాం. గ్రామ గ్రామంలో బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చూసి కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి, మోడీకి బింబేలు ఎత్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీలో అంతా కూడా అవేర్నెస్ ఉందా అని అడుగుతున్నా. ఫ్యాన్ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. స్విచ్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. కరెంట్ ఎక్కడి నుంచి వస్తా? ఢిల్లీ నుంచి వస్తా ఉంది. మోడీ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు తమ్ముళ్ళు. ఇది వాస్తవం. మీరు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఫ్యాన్ని ఏం చేయాలి? చిత్తు చిత్తుగా చిత్తగొట్టి ఆ ఫ్యాన్ శాశ్వతంగా పనిచేయనీయకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మనం ఈ పని చేస్తే కేసీఆర్ అంటాడు నాకేదో రిటర్న్ గిఫ్ట్ పంపిస్తాడంట. ఏం తమ్ముడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? అందుకే మనం చూశారు సేవామిత్ర డేటా దొంగిలించి దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. నా డేటాతో నీకేం పని అడుగుతున్నా? మీరెవరిని అడుగుతున్నా? నా గవర్నమెంట్ డేటా నేను కాపాడుకుంటాను, కానీ నీ పెత్తనం నా మీద అవసరం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు
ఈ మనిషిని చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిని. ప్రశాంత్ కిషోర్ ఒక అతను ఢిల్లీ నుంచి వచ్చాడు, బీహార్ నుంచి పీకే. వీళ్ళంతా కూడా సైబర్ నేరస్తులు. కేసీఆర్ తెలంగాణలో 25 లక్షల ఓట్లు, ప్రతిపక్ష పార్టీలు ఓట్లు అన్ని తీసేశాడు. వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోయారు. మన దగ్గర 9 లక్షల ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశారు. మనం అప్రమత్తం అయ్యాం, ఫిర్యాదులు చేశాం, నిలబెట్టాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, ఓట్లు కూడా దొంగిలిచ్చే నాయకులు రేపు మీ ఆస్తులు మీకు ఉంటాయా తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోవాలి. విశాఖపట్నంలో విజయలక్ష్మి గారు ఫోన్ చేసి పోటీ చేశారు పోయిన ఎలక్షన్ లో పార్లమెంట్కి. పులివెందుల నాయకులు వెళ్ళారు, ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, కొట్టేయడానికి అడ్డపంచల్లో పోతే వాళ్ళు భయపడిపోయి మొత్తం ఆవిడ్ని ఓడించి తిరుగు తపాలలో ఈ రౌడీల ఇంటికి పంపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు తమ్ముళ్ళు. అరాచక శక్తి ఏమన్నా కాదా? నిన్ననే మీరు చూడండి, 47 పేజీలు అఫిడవిట్ వేశాడు, అతి పెద్ద అఫిడవిట్. 31 కేసులు ఆయన పైన, 11 సిబిఐ, ఈడి మోసాల మీద, నమ్మక ద్రోహం మీద అన్ని కేసులు వేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, దేశంలో ఇంత పెద్ద కరుడు కట్టిన నేరస్తులు ఎవ్వరూ పోటీలో లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేక అమెరికాలో ఉండే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చెప్పినట్టు మనిషి అరాచక శక్తి కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అడ్డంగా ఎదురుదాడి చేస్తాడు. ఇప్పుడు చూడండి, మొన్న ఒక ఎగ్జాంపుల్ మీకు, ఇవే మొన్న కోడికత్తి కేసు. కోడికత్తి ఎంత? ఇంత. దానికి ఎన్క్వైరీ ఎంత? ఇంత. ఏంటమ్మళ్ళు ఏంటిది, కోడికత్తి ఇంత అయితే దానికి ఇంత ఎన్క్వైరీ కావాలనా? అతను చెప్పాడు, నేనేదో ఈ కోడికత్తి గుచ్చితే ఈయనకి సానుభూతి వస్తే 4 ఓట్లు వస్తాయని ఆయన ఫ్యాను అభిమాని ఆయనే ఒప్పుకున్నాడు. దానిపై నరేంద్ర మోడీ ఉన్నాడు కాపలాదారుడు, నేరస్తులకు కాపలాదారుడు, దొంగలకు కాపురం చేస్తున్నాడు తప్ప కాపలాదారుడు తప్ప నీతి పరులకు కాదని మెల్ల ఒకసారి తెలియజేస్తున్నా. ఆయన ఎన్ఐఏ ఎన్క్వైరీ అంటే టెర్రరిస్టులకు ఎన్క్వైరీ చేసే ఎన్క్వైరీని ఈ కోడికత్తి కేసాడంటే ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు. వాళ్ళకు అధికారం లేదు, అది మన అధికారం, రాష్ట్ర అధికారం, దుర్వినియోగం చేశారు. నిన్న ఇంకో కేసు చూడండి తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి కేసు. అత్తే అందరికి అర్థమైందా? ఫాలో అవుతున్నారా? అందరూ ఫాలో అవుతున్నాం, అర్థమైంది వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, మీడియా కూడా అర్థమైంది మీకు కూడా? ఏం తమ్ముళ్ళు, వెనక వాళ్ళకి అర్థం కాలేదా? మీకు పైన వాళ్ళకి అర్థం కాలేదా? ఇది నాకెందుకు అనుకుంటే మీరు మునిగిపోతారు. మీ ఇంట్లో మిమ్మల్ని చంపినా రేపు దిక్కులేదు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం ఉంది, ఒక హత్య జరిగింది, ఎందుకు గుండుపోటుగా చెప్పారు చెప్పాలి. ఇక్కడ ఆ సాక్షి పేపర్ ఉంది, పనికి మాలిన టీవీ, చెత్త టీవీ. తొమ్మిదిన్నర గంటలకు వైఎస్ఆర్ ఇంట్లో విషాదం. ఏంటి, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు. 5:30 గంటలకే చూశారు, తల నరికేశారు, మెదడు బయట వచ్చింది. చాలా దారుణమైనటువంటి వెపన్స్ వాడారు. ఇంత వాడితే దాన్ని గుండెపోటు కింద క్రియేట్ చేశారు. ఇంకో పక్క తమ్ముళ్ళు బాత్రూంలో ఉంటే బెడ్రూమ్లో తెచ్చారు శవాన్ని. మీరు ఆ పని చేస్తారా తమ్ముళ్ళు? మీకు ధైర్యం ఉందా? ఒక హత్య దగ్గరికి పోయే ధైర్యమైనా ఉందా?
కడాన యాక్సిడెంట్ అయినా మీరు అక్కడ దగ్గరికి పోరు, ఎందుకంటే సాక్ష్యం చెప్పాలని. ఎవరా కాదా? అలాంటిది బెడ్రూమ్ లో తీసుకొచ్చి బ్లడ్ అంతా కడిగేసి బెడ్షీట్లు మార్చేసి పోలీసులు కాదని, ఇదేమి లేదు, అందరికీ చెప్పారు, ఎస్పీకి అందరికీ చెప్పి ఇది గుండెపోటు మరణం, మీరేం పట్టించుకోవద్దండి, మేము మేమే చూసుకుంటా ఉంటే ఒక అదృష్టవశాత్తు ఆయన అల్లుడు కాదు, ఇదేదో దెబ్బంది, మీరు కేసు పెట్టమంటే పోలీసులు కేసు పెట్టారు తమ్ముళ్ళు. అక్కడి నుంచి డొంక లాగితే మొత్తం వాస్తవాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోతే ఇది హత్య జరిగింది అని స్పష్టంగా చెప్పారు. అక్కడి నుంచి మాట మార్చేశారు, తప్పుల మీద తప్పులు. నేను అందుకే చెప్పాను, విచిత్రమైన వ్యక్తి, నేను చంపేశారంట, లోకేష్ చంపేశాడంట, ఆదినారాయణ రెడ్డి చంపేశాడంట, సతీష్ రెడ్డి చంపేశాడంట. వాళ్ళ ఇంట్లో మేమే నెత్తురు కడిగేశాం, బెడ్షీట్లు మార్చేశాం. ఏంటమ్మళ్ళు ఏమంటారు? మీకేం ఆవేశం రాలా, కోపం రాలా మీకు? అక్కడి నుంచి మా మీద సిబిఐ ఎన్క్వైరీ చేయాలంట. ఒకప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు, ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు, ఎందుకంటే నేను కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు ఈయన కాపాడడానికి. అక్కడి నుంచి మీరు చూడండి, సాయంత్రానికి మళ్ళా సీన్ మార్చారు. ఆ సీన్ ఏంటి? ఒక లెటర్ దొరికింది ఇంట్లో. ఆ లెటర్లో ఏముంది? డ్రైవర్ని ముందు రమ్మన్నాను, డ్రైవర్ కోప్పడి నన్ను చంపబోతున్నాడు, ఆ సమయంలో నేను ఈ లెటర్ రాశానని డైయింగ్ డిక్లరేషన్ రాశాడు తమ్ముళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం తమ్ముళ్ళు ఏమంటారు దీనికి? మరుసటి రోజు అంటారు, మనం లాభం లేని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేనేజ్ చేసి అందరూ ఇప్పుడు సిబిఐ రాగం కావాలని. నేను అడుగుతున్నా, మీ బాబాయిని చంపేస్తే, మీ చిన్ననాన్న చంపేస్తే కనీసం వాస్తవాలు బయట తీయాలనే ఆలోచన మీకు లేదంటే మీరు మానవత్వం ఉండే మనుషులేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇలా మామన్నాడు, ఆయన వాళ్ళ హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ తీసుకొచ్చి శవానికి బ్యాండేజ్ కట్టాడు తమ్ముళ్ళు. ఏమంటారు మీరు? ఇవన్నీ మీకు బాధ కాగలేదా? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా? ఇలాంటి వ్యక్తి ఇక్కడ వస్తే మీ బతుకులు మన బ్రతుకులు ఏమవుతాయి ఇక్కడ? అదే నా బాధ, నా ఆవేదన. వితండవాదం అన్నిటికీ అడ్డంగా మాట్లాడతాడు, నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా నవ్వుతూ పరిగెత్తా ఉంటాడు, ఎక్కడికి వాళ్ళని పరిగెత్తా ఉంటాడు, అందరికీ ఎదురుదాడి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురుదాడి, ఎవరు మాట్లాడితే వాళ్ళ కులాలన్నీ అంటగా చేయడం, ఎక్కడికక్కడైతే ఎదురుదాడు. ఇప్పుడు మీరు చూశారు జయదేవ్ గారు ఒక అగ్రవర్ణంలో ఉంటే కమ్మగా ఉంటే ఇంకో పక్క నజీర్ ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి, ఇంకో పక్క గిరిని ఒక వైశ్య అభ్యర్థిని పెట్టి, మాణిక్య ప్రసాద్ని చూస్తే ఒక మాదిగాను పెట్టి, ఒక మాల శ్రవణ్ కుమార్. అది నా రాజకీయ నీతి, నా సామాజిక నిర్ణయం. మీ ఇష్ట ప్రకారం మీరు ఇస్తున్నారు. నేను సవాలు విసురుతున్నా, ధైర్యం ఉంటే మీరు ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎవరెవరికి ఎంపీలు ఇచ్చారు, నేను ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చాను, ఎంపీలు ఇచ్చానో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నా. గుడ్డ కాల్చడం, ముఖాన్ని బారేయడం, ఏం మనుషులండి వీళ్ళు? వీళ్ళు మనుషులా? వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా? అసెంబ్లీకి రాడు వచ్చాడా? 24 సార్లు అసెంబ్లీకి వచ్చాడు, 240 సార్లు మాత్రం కోర్టుకు వెళ్ళాడు. ఏం తమ్ముళ్ళు, కోర్టు తప్పదు, అసెంబ్లీని ఇష్టం. అసెంబ్లీకి రాడు, కోర్టుకు పోకపోతే జైలు పోతాడు, కాబట్టి కోర్టు మాత్రం ప్రతి శుక్రవారం తప్పకుండా కోర్టు పోయే పరిస్థితి. వాళ్ళు కానీ ఎన్నికలు కానీ శుక్రవారం పెట్టుంటే ఈయన ఓటేసే పని కూడా లేదు. అలాంటి నాయకుడు మనకు కావాలన్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన ఆలోచన ఏంటంటే మీరు ఒకసారి ఆలోచిస్తే,
తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో ఈయన జుట్టుంది. అక్కడ ఉన్నాయి, ఇక్కడ కేసులున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి దగ్గర మొన్నే ఇందిరా కేసు చూశారు. 100 ఎకరాల భూమి, తండ్రిని అడ్డం పెట్టుకున్నాడు, పర్మిషన్ ఇచ్చారు, 11 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. అందులో కూడా మీరు చూస్తే 11 ఎకరాలు డబ్బులు ఈయన పెట్టలా, నామినల్గా కూడా ఇవ్వాల. వాళ్లే డబ్బులు కంపెనీకి ఇచ్చి షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా ఈయన కంపెనీ తీసుకొచ్చి ఆదాయాలు చూపించి మళ్ళా హిందూజాకి ఇచ్చి డబ్బు ఒక పైసా లేకుండా 11 ఎకరాలు కొట్టేసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ మాయ. ఇది కేసీఆర్ అడుగుతున్నా, మీ రాజకీయాలు ఆలోచన రాజకీయం కాకపోతే 100 ఎకరాలు భూమి పోయినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నా. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు వీడమైన చర్య తీసుకోడు. మన రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ సొంత భూమి, ఆ సొంత భూమి ఉంటే దాంట్లో మధ్యలో రోడ్డు పోవాలని అతనికి నోటీస్ ఇచ్చి ఆ భూమి కూడా కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మన వాళ్ళందరినీ అడుగుతున్నారు హైదరాబాద్లో, తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడొద్దండి, మీరు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, అందరూ ఆ పార్టీలో చేరమని బలవంతం చేయడం, ఎవరన్నా చేరకపోతే వాళ్ళ మీద దాడులు చేపించడం, ఇది ఆర్థిక ఉగ్రవాదం కాకపోతే ఈ కేసీఆర్ చేసే పని ఏ పని నేను అడుగుతున్నా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల పైన ఆస్తులన్నీ లిటిగేషన్ పెట్టి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లో అమ్మకూడదని రిజిస్ట్రార్కి చెప్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు, నోటీస్ ఇస్తారు. వ్యాపారాలుంటే ఆ వ్యాపారాలు జరగకుండా బెదిరిస్తారు, కేసులు తప్పుడు కేసులు పెడతారు. అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తారా? తెలుగు వాడికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఆంధ్రప్రదేశ్లో ఉండేవారికి, అమెరికాలో అన్యాయం జరిగినా, ఆస్ట్రేలియాలో అన్యాయం జరిగినా, లేకపోతే సింగపూర్లో జరిగినా, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం, కానీ వదిలిపెట్టాం. తమాషా అనుకోవద్దు. హైదరాబాద్కి నేనే ప్రపంచం అంతా వెళ్ళాను, నేనే మార్కెట్ చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. అలాంటిది ఈరోజు మీరు చేసే పని తప్పుడు విధానాలతో మా వాళ్ళని లొంగ తీసుకోవాలని, మానసికంగా దెబ్బతీయాలని మైండ్ గేమ్ ఆడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మీ అందరి తరపున ఈ గుంటూరు సభలో హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క నాకు రిటర్న్ గిఫ్ట్. ఏం తమ్ముళ్ళు పంపించారు కదా గిఫ్ట్, పంపించాడా లేదా? లేదు, ఇండైరెక్ట్గా జగన్ పంపించాడు. ఆ రిటర్న్ గిఫ్టే 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే జగన్ పంపించారని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్ డబ్బులు తీసుకొస్తాడు, మనం అధికారంలో ఉన్న మన దగ్గర డబ్బులు లేవు. జగన్ దగ్గర డబ్బులు ఉంటాయి తమ్ముళ్ళు, ఎక్కడివి? నీ కష్టపడి సంపాదించావా? వ్యవసాయం చేసి సంపాదించావా? వ్యాపారం చేసి సంపాదించావా? దొంగ డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు? కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ డబ్బులు. కేసీఆర్ పని ఏంటి? అమరావతి ఆగిపోవాలి, పోలవరం ఆగిపోవాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాకూడదు. అందుకే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు మనల్ని, ఏం తిట్టాడు విన్నారా? అప్పట్లో ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ, ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయి, వీళ్ళని తరిం తరిం కొట్టాలి. మీరెవరండి మమ్మల్ని తరిం తరిం కొట్టడానికి? హైదరాబాద్ చేస్తే కథలు మాట్లాడతారా మీరు? ఎన్జిఓ ఆస్తుల పైన దాడులు, మొన్న డీజీపీ కాంపౌండ్ వాళ్ళుంటే దాన్ని కూడా రాత్రి కొట్టేసి కోర్టులో స్టే ఉన్నా కొట్టేసే పరిస్థితి, ఇది అరాచకం కాదా? ఏం తమ్ముడు అరాచకమానా కాదా? ఇప్పుడేంటి ఎమ్మెల్యేలందరినీ కొనేశారు, ముందే ఎలక్షన్ ముందు కొన్నారు, తర్వాత కొంటున్నారు, ఇప్పుడు అక్కడెక్కడ అపోజిషన్ పార్టీలు లీడర్లు కొనేశారు. ఆయన పెద్ద బలమైన శక్తిగా ఉండి ఆ దౌర్జన్యం మన మీద చేయాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా. నేను అడుగుతున్నా, మోడీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ముగ్గురు రండి, మీ కథ ఏదో మేము చూస్తాం, అటో ఇటో తేల్చేస్తాం.
చీకటి రాజకీయాలు వద్దు, ముసుగు రాజకీయాలు వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు మైనారిటీ సోదరులు, గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే మీరందరూ. మోడీ ఓటు గెలిస్తే మీకు బాధలు తప్పవు. మీ మీద ఖర్చుతో ప్రవర్తిస్తున్నాడు. దేనికి? రాజకీయం కోసం, ఓట్లు కోసం. ముస్లింలు దెబ్బతీస్తే ఓట్లు పడతాయని. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఓట్లు కోసం కుట్రల రాజకీయాలు చేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి తెలియజేస్తున్నా. అందుకనే మనందరి మధ్యలో ఒక బాధ్యత ఉంది. మనకు రోషం ఉందా లేదా? పౌరుషం ఉందా లేదా? అటు ఇటు తెలుసుకునే సమయం వచ్చిందా లేదా? జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి. ఏంటి ప్లీజ్? ఎందుకు అవకాశం ఇవ్వాలా? దేనికి అవకాశం? మనమే మరణ శాసనం రాసుకుంటామా? వివేకానందుడి బలవంతంగా రాయిపించారు మరణ శాసనం, మరణ వాంగ్మూలం. మనమే రాసుకుంటామా తమ్ముళ్ళు మరణ శాసనం? నీకేమైనా పరిపాలన మా తల్లి వచ్చి నమస్కారం పెడతా ఉంది, అభినందిస్తా ఉంది. అదే ఈరోజు అలాంటి తల్లులందరూ మనతో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈయనకు ఒక అవకాశం ఇస్తే రాజధాని ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, భూములన్నీ మీ భూములన్నీ కొట్టేస్తాడు. ఎక్కడా భూములు ఉండవు. ఇంటికి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ తయారవుతాడు. అప్పుడే రెచ్చిపోతున్నారు మేము వచ్చేస్తామని. అది ఎట్లా వస్తారో నేను చూస్తాను తమ్ముళ్ళు, వచ్చే సమస్య లేదు. కానీ మీ దగ్గర నుంచి కావాల్సిన నాకు ఒకటి ఉంది. అమెరికా వియత్నాం పైన దాడి చేస్తారు. చిన్న దేశం వియత్నాం, పెద్ద దేశం అమెరికా. దాడి చేస్తే వీడ శక్తి చాలదు. అప్పుడు ఒక పిలిపిస్తారు, ప్రజలందరూ కలిసి రావాలి, ప్రజలే సైనికులుగా మారాలి, యుద్ధం మీరే చేయాలి, మీరు ముందుకు రమ్మని ఒక పిలిపిస్తే వియత్నాంలో అందరూ కూడా సైనికులుగా మారతారు. అమెరికా నుంచి వస్తే అందరూ వాళ్ళతో పోరాడి చంపడం మొదలు పెడతారు. 55,000 మంది సైన్యాన్ని చంపుతారు. అప్పుడు అమెరికా ఆలోచిస్తుంది, తప్పు చేశాం, ప్రజలతో పెట్టుకున్నాం, ఇది మంచిది కాదని తప్పు అర్థం చేసుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు. వియత్నాం గెలిచింది తమ్ముళ్ళు, చిన్న దేశం గెలిచింది. నేను అడుగుతున్నాం, ధర్మం కోసం పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం, బతుకు కోసం పోరాడుతున్నాం. మా మీద మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా, మీ దౌర్జన్యాలు ఏంటని అడుగుతున్నా. మేమేం పనులు కట్టలేదా? కట్టాం. 60 ఏళ్ళు హైదరాబాద్ లేమా? ఉన్నాం. ఆస్తులు సృష్టించామా? చేశాం. ఎందుకు వాటా ఇవ్వరని అడుగుతున్నా. ఇప్పుడు మన మీద దాడులు చేస్తారు. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోరాటం తెలుగుదేశం పోరాటం కాదు, 5 కోట్ల ప్రజల పోరాటం. ఎవరైతే మన విరోధిగా ఉండే నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించే బాధ్యత మీ పైన ఉంది. రేపు ఎన్నికలు వస్తున్నాయి, నేను ఒక్కడనే కష్టపడాలా ఈ రాష్ట్రం కోసం? మీకు బాధ్యత లేదా? నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? మనం ఇబ్బందుల్లో పడుతున్నామా లేదా? కళ్ళకు కనపడిస్తామందా లేదా? అలాంటి సమయంలో మేలుకోకపోతే ఏమవుతాం మనం? కేసీఆర్కి ఊడిగం చేస్తామా? ఆయన మోజు చేతి నీళ్లు మీరు తాగుతారా? ఈ దౌర్జన్యాన్ని భరిస్తామా? ఆత్మాభిమానాన్ని చంపుకుంటామా? ఆయనకు 16 సీట్లు గెలిస్తే మీరు 25 సీట్లు గెలిపించే శక్తి మీకు లేదా అని అడుగుతున్నా. ఆయన తెలంగాణలో బెదిరించి శక్తిమంతుడైతే ప్రజా అభిప్రాయంతో 175 సీట్లు గెలిపించే శక్తి మీకు లేదా అని అడుగుతున్నా. ఒకటే చెప్తున్నా, అభ్యర్థులను ఎంపిక చేశాను, చాలా కష్టపడి చేశాను,
ఇంకా అక్కడక్కడ లోటుపాట్లు ఉంటాయి. మరిచిపోండి, నా కోసం మరిచిపోండి, రాష్ట్రం కోసం మరిచిపోండి. ఒకవేళ ఒకరికి ఇద్దరు ఏదైనా ఉంటే వాళ్ళని నియంత్రణ చేసే బాధ్యత నాది. మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తున్నా, వాళ్ళని కూడా నియంత్రణ చేస్తా. భవిష్యత్తులో ఎవ్వరు కూడా అతిక్రమించకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళ మీద కోపం రాష్ట్రం పైన చూపిద్దండి, నా మీద చూపిద్దండి. రాష్ట్రాన్ని బలహీనం చేయొద్దని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్ని సీట్లు మీరు గెలిపించండి, దేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆంధ్రతో పెట్టుకుంటే మనం ఫినిష్ అయిపోతాం, పెట్టుకోకూడదని వియత్నాంతో పెట్టుకొని అమెరికా ఎట్లా తినికిపోయారో ఆ పరిస్థితి మనం తేవాలి. తెస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేదంతో అడుగుతున్నా, ఆవేశంతో అడుగుతున్నా. చేస్తారా లేదా? నమ్మకమేనా? గట్టిగా చేతుల పైకి తామోదం తెలియజేయండి. పోరాటానికి సిద్ధమేనా? పోరాటం చూపేయండి. పిడికిలు బిగించి రెండో చేతులు చూపేయండి. నమ్మకమేనా? నమ్మమంటారా? అందరూ ఒకటి అవుతారా? చిత్తగొడతారా వెళ్ళి? అదే నేను కోరుతున్నా, అదే తేవాలనుకుంటున్నా. అప్పుడు మీరు చూడండి రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తానో, ఎక్కడికి తీసుకుపోతామో. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నమూనాగా హై ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా. తమ్ముళ్ళు సమయం లేదు, ఇప్పుడు అడుగుతున్నా. మీ ఓటు అంటే గుంటూరు మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే పోరాటం చేస్తూ కాపాడుకుంటాం, కాపాడుకుంటాం అని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. దారిలో వస్తా ఉంటే చూసాం తమ్ముళ్ళు, నాకు చాలా సంతోషం కలిగింది. మహిళలు ఇంటి పై నుండి ఆడబిడ్డలు, ఇంటిలో ఉండే ఆడబిడ్డలు, గృహిణి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ నాకు చేయి చూపించి నువ్వు పోరాడు, నేను నీకు అండగా ఉన్నానని పోరాటం చేయమని ఆశీర్వదించింది. అది నాకు కావాలి. ఈ పోరాట యోధుడికి మీ యొక్క ఆశీస్సులు కావాలి, ఇస్తారా లేదని అడుగుతున్నా. నరేంద్ర మోడీకి నేను భయపడలా. న్యాయం కోసరం పోరాటం, ధర్మం కోసరం పోరాటం. మీరందరూ సహకరిస్తే కొండనైనా బద్దలు చేసే వ్యక్తి నాకుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కలిసి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఈ రోజు నుంచి మిమ్మల్ని అడుగుతున్న 14 రోజులు ఉంది 11వ తారీఖుకి. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మీరు పనిచేయండి, మీరే సైనికులు కండి, ఎన్నికల యుద్ధం మీరే చేయండి. మీకోసం 5 ఏళ్ళు పోరాడా, మన కోసరం, ఈ రాష్ట్రం కోసరం, భావి తరాల కోసరం 15 రోజులు మీరు పనిచేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ స్ఫూర్తిని చూసా. నా జీవితంలో ఎన్నో మీటింగ్లు అడ్రస్ చేశాను, కానీ ఈరోజు మీ స్ఫూర్తి చూస్తే ప్రతి ఒక్కరు ఒక మానవ బాంబుగా తయారవుతున్నారు తమ్ముళ్ళు. చాలా సంతోషం, ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాంటి మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాలను కాపాడుకుందాం. విరోధుల పట్ల మాత్రం రాజీ లేదు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిద్దాం. అది నాకు కావాల్సింది. అలాంటి దీవెని లెమ్మని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. இன்றுடை
ఏనో